అవసరం వైరందరితో ఒక మీటింగ్ పెట్టుకొని రాపూర్ పెంచుల కోన ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఒక మాస్టర్ ప్లాన్ వేసి నేను మొదటి చెప్తా ఉంటాను మనకు పెట్టుబడులు అంటే ఒక ఇండస్ట్రీయే కాదు ప్రఖ్యాత గాంచిన పెంచుల కోన డెవలప్మెంట్ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది దాని కింద వచ్చే లబ్ధిదారులు కానీ అవకాశాలు కానీ ఇప్పుడు నా గుర్తు చిన్నప్పుడు కొండ మీద తిరుమల కొండ మీద ఎట్టుండిందో ఈరోజు ఎలా ఉంది మా ఎమ్మెల్సీ గారు అవగానే ఆయనకి ఒక లెటర్ ఇస్తారు రెండు రోజుల్లో నాలుగు నెలలు బుక్ అయిపోయింది ఇప్పుడు ఎన్ని అయినాయో ఇంకో 8 నెలలు డిసెంబర్ దాకా అంత డిమాండ్ ఉంది ఎంతమందికి ఉపాధి ఎన్ని రకాల వృత్తి కానీ బిజినెస్లు కానీ వచ్చిందా లేదా అందరికీ తెలిసిందే కదా ఏ ఇండస్ట్రీకి తక్కువ టీటీడీ కాదు కదా మన పెన్షన్ కోన కూడా అంతే ఎందుకు అంత దూరం పోకూడదు ఒక ఇండస్ట్రీనే అనుకోవద్దు అంటే నేను మొదట్లో ఒక అప్పుడు ఫస్ట్ ప్రశ్న వేసినప్పుడు ఒకసారి చెప్పిన ఇండస్ట్రీ అని అంటే ఏదో ఒక తయారీ చేసే వ్యవస్థే కాదు మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి మీకు పెంచుల కోన డెవలప్మెంట్ మీకు ఇంకా అదృష్టం ఏందనంటే అది ఫారెస్ట్ ఏరియాలో ఉంది చుట్టూ డెవలప్ అవ్వడానికి కూడా స్కోప్ లేదు అంతవరకే దానికి అనుబంధ సహాయ సహకారాలు ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇది డెవలప్ అవుద్ది కరెక్ట్గా ప్లాన్ చేస్తే కొన్ని ఐడియాలు ఉన్నాయి మా మీటింగ్లో తప్పకుండా దానికి అనుగుణంగా ముందరపోతాము మరొకసారి ఇక్కడ నాయకులకు ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ బహిరంగ సభని అది దిగ్విజయం అనేది కూడా చిన్న పదం దానికన్నా పెద్ద పదం ఏదైనా ఎతకాల మొన్న జరిగిన సభ మీరే చెప్పాలా దానికన్నా పెద్ద మాట ఏదైనా ఉందా మామూలుగా సినిమాలు అయితే హిట్ అంటారు సూపర్ హిట్ అంటారు బ్లాక్ బస్టర్ అంటారు సూపర్ డూపర్ హిట్ అంటారు ఇది దిగ్విజయం అనేది కూడా చాలదు అంత బ్రహ్మాండంగా జరిగింది సీఎం గారు ప్రజలు చూపించారు మేము వెంట ఉన్నామని సింపుల్గా ఒక్క మాటలో రాష్ట్రం మొత్తం చూసింది జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఉన్నారనేది సుస్పష్టంగా అర్థమైంది అందరికన్నా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయింది అందుకని మనం అందరం కలిసికట్టుగా ఈ విధంగానే ముందుకు పోతూ మనకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఆయనే మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు మనం క్రమశిక్షణ కలిగిన సైనికులుగా ఆయన వెంట నడుస్తాం ప్రజలందరికీ సహకరించినందుకు వచ్చి ఆ సభను దిగ్విజయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను మామూలుగా ఎక్కడ ఉద్దేశించిన దాంతోపాటు లాస్ట్లో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి అంటారు కొందరు ఒక అడుగు ముందరకేసి మీడియా మిత్రులకు అంటారు నేను మీడియా సోదరులు అంట రాపూర్ వరకు మీరు ఏ పదవి వచ్చినా నాకు యాదృచ్ఛికంగా రాపూర్కు రావటం మంచైనా చెడైనా ఎత్తి చూపించటం మళ్ళా ఇంకొక పదవి రావటం మళ్ళా అంటే ఒక సెంటిమెంట్ లాగా మీరే చేసేసారు
మీరు అని అంటే ఇక్కడ నా మీడియా సోదరులు, ఎందుకంటే నాయకుల కన్నా మీడియా పట్టుకుంటుంది ఫస్ట్ నన్ను, కరెక్ట్గా పాయింట్అవుట్ చేసేది, కరెక్ట్ డైరెక్షన్లో నడిపేది. సో ఒక రకంగా నన్ను హైలైట్ చేసింది నా మీడియా సోదరులు. సో నా రాపూర్ మీడియా సోదరులకి మీకు ఆ రోజు రావడానికి మరి సరైన సౌకర్యాలు చేశారో లేదో కానీ ఒకవేళ చేయలేదు అని అంటే క్షమించండి, చేస్తుంటే ఇంకా బాగా చేయడానికి మెరుగ్గా తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చాలా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ కలిపి తీసుకొని మీరు కూడా మా కుటుంబంలో సభ్యులుగా భావిస్తాను, అలాగే మనం అందరం కలిసి ముందుకు పోదాం. థ్యాంక్ యూ.